గత అతను ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2019వ సంవత్సరంలో మార్చి 17వ తారీఖున నర్సీపట్నం వచ్చాడు. అప్పుడు ఆ సందర్భంగా నర్సీపట్నంలో బహిరంగ సభ జరిగింది. ఆ బహిరంగ సభలో ఈ జగన్మోహన్ రెడ్డి పెద్ద పుడింగిలాగా కొన్ని నీతి వాక్యాలు చెప్పాడు. మర్చి అతను మర్చిపోయి ఉంటాడు, మీరు కూడా మర్చిపోంటారు, జనం కూడా మర్చిపోంటారు. కానీ నా దగ్గర క్లిప్పింగ్ ఉంది. దాంట్లో ఏమన్నాడంటే, ఎవరైనా రాజకీయ నాయకుడు హామీ ఇస్తే ఆ హామీని ఆ రాజకీయ నాయకుడు నెరవేర్చకపోతే రాజీనామా ఇచ్చి ఇంటికి పోవాలి అని చెప్పాడండి పుడింగి. ఇంకో మాట ఏంటంటే, అవినీతి రహిత పాలన అంటే అవినీతి లేని పాలన జగన్ ఒక్కడే ఇవ్వగలడు అని చెప్పాడండి. మీకు గుర్తుందా? లేదా వీడియో నగరం పంపించమంటే అందరికి పంపిస్తాను. ఆ రోజు అంత ప్రసంగాలు ఇచ్చినటువంటి వ్యక్తి, జనాన్ని మాయమాటలు చెప్పిన వ్యక్తి ఈవేళ మళ్ళీ రేపు 29వ తారీఖున ముఖ్యమంత్రి హోదాలో నర్సీపట్నం వస్తున్నారు. మీ అందరు తెలుసు కదా, ఆ నర్సీపట్నం వస్తూ ఉంటే ఎంత హంగామా అండి. ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర చేశాడు, ఎవరి నోట్లో నోరు పెడేసి ముద్దులు పెడేశాడు, కౌగులు చేసుకున్నాడు, రకరకాల విన్యాసాలు చేసి పోతే ముఖ్యమంత్రి అయ్యాడు. కాదట్లేదు, మీరందరూ ఓట్లేసారు, గెలిపించారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ రోజు నువ్వు ఇచ్చినట్టు హామీలు, నర్సీపట్నంలో ఇచ్చినట్టు హామీలు, రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినట్టు హామీలు ఎంతవరకు నెరవేర్చావు అని చెప్పి నువ్వు ఎప్పుడన్నా ఆలోచించావా జగన్మోహన్ రెడ్డి? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో వస్తున్నావు, ఎన్ని ఆంక్షలయ్యా? ప్రజలు ఎవరు నేను కలగకూడదట, హెలికాప్టర్ నుంచి మీటింగ్కి వెళ్ళి దోవలో బ్యారికేడ్స్ కట్టేస్తున్నారు, పరదాలు కడేస్తున్నారు. ఎందుకు కడతారు పరదాలు? నేను చూడకూడదు జనం. మా ముఖ్యమంత్రి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, మా ఊరు వస్తున్నప్పుడు చూడాలని జనం వస్తారు కదా. లేదంటే నాకు ఈ కార్యక్రమం అవ్వలేదండి, ఆ కార్యక్రమం అవ్వాలని చెప్పుకోవడానికి వస్తారు కదా. వాళ్ళు నేను చూడకూడదా? నిన్ను కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వకూడదా? ఇవ్వడానికి వీళ్ళిద్దరు పోలీసులు ఆంక్షలు పెట్టారు. ఏం భయం పెట్టినా అర్థం కాదు, ఎందుకు భయపడుతున్నారు జనాల దగ్గరకు రావడానికి? ఇవాళ నర్సీపట్నం వస్తున్నాం, శారదా నగర్ అంతా మొత్తం బ్లాక్ చేసి పారేశారు, రెండు రోజులు కొట్లు తీయకూడదట, పరదాలు కడేస్తున్నారు, రోడ్డు హెలికాప్టర్ నుంచి సభాస్థలికి వెళ్ళే వరకు మొత్తం బ్యారికేడ్స్ కడేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆంక్షలు, రోడ్డు మీద చిన్న చిన్న చిరు వ్యాపారస్తులు పళ్ళు కూరగాయలు ఇటువంటి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళు కొట్లు మూడు నాలుగు రోజుల నుంచి క్లోజ్ చేసేసారు. వస్తే ఆ ప్రాంతానికి పండగలాగా ఉండాలా? ముఖ్యమంత్రి ఏదో వస్తాయంటే పండగలాగా ఉండాలా? అలాంటిది ఏంటి దౌర్భాగ్యం? ఏంటి ఇంత ఘోరమండి? పోలీసులు కూడా ఓవర్ యాక్షన్, అధికారులు ఓవర్ యాక్షన్, కరెంటు లేదు, రోజు 4-5 గంటలు కరెంట్ తీసేస్తారు. మరి ఎందుకు తీసేస్తారు? మాకు అర్థం కాదు. ఇవన్నీ ఒకసారి ఇంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు తెలుసుకోవాలా. రెండోది ఏంటంటే, ఈవేళ రాష్ట్రంలో ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదు. ధాన్యం కొనుగోలు చేస్తానన్నావు, పంటకు నష్టం ఇస్తానన్నావు, ఎక్కడ కొనుగోలు జరగట్లే. మరి రైతులందరూ కలిసి రేపు ముఖ్యమంత్రి మా ఏరియా వస్తున్నారు, నర్సీపట్నం వస్తున్నారు, ఆ విషయాన్ని మీ దృష్టి తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తామంటే వాళ్ళకి అనుమతి లేదు. వస్తే లాఠీ చార్జ్ చేస్తున్నారు, ఎక్కడికక్కడ ఆఫ్ చేస్తున్నారు. రెండోదేమో, ఈవేళ మీటర్ రీడింగ్ చేసే వ్యక్తులు ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి కరెంటు మీటర్లు ఉంటాయి కదా, రీడింగ్ చేసే వ్యక్తులు ఉన్నారు. ఆ రోజు వాళ్ళ కోసం మా నర్సీపట్నంలో గతంలో వచ్చినప్పుడు మాట ఇచ్చావు, అది కూడా నా దగ్గర ఉంది, రికార్డింగ్ ఉంది, క్యాసెట్ ఉంది, రికార్డింగ్ నా దగ్గర క్లియర్ కాదు, కాదు పంపిస్తాను మీకు. అప్పుడు ఏమన్నావు, ఈ రీడింగ్ తీసుకున్న వాళ్ళు సుమారు రాష్ట్ర వ్యాప్తంగా 4,500 మంది ఉన్నారు, వాళ్ళకి ఒక్కొక్కరికి 2,500 నుంచి సుమారు 4,000 కరెంటు మీటర్లు రీడింగ్ చేయవలసిన అవసరం ఉంది, వాళ్ళకి ఒత్తిడి పెరిగిపోయింది,
వాళ్ళకి 3 రూపాయల నుంచి 3 రూపాయల 50 పైసలు చెప్పడం మీటర్కి ఇస్తామని చెప్పి ఆ రోజు ఎన్టీ రావు టైబుల్ చంద్రబాబు టైబుల్ ఇచ్చేవారు. అది కొనసాగిస్తాను, మీకు ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పి హామీ ఇచ్చావు. హామీ ఇచ్చిన పబ్లిక్ మీటింగ్లు ఇచ్చిన హామీ కూడా మా దగ్గర ఉంది. ఇవాళ ఆల్రెడీ ఎంత ఒత్తిడి తీసుకొస్తున్నావు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తానమ్మా. నాది బాధ్యత పాప 4,500 మంది నీకు రాత్రి భవన్ కష్టపడి ఓట్లు వేయించారే ఇంటింటి తిరిగి వాళ్ళని మోసం చేసావు. ఇప్పుడు వాళ్ళు కూడా నిన్ను కలిసి రిప్రజెంటేషన్ ఇద్దాం, గుర్తు చేద్దాం, మర్చిపోయేమో గుర్తు చేద్దామని చెప్తే వస్తాడు, వాళ్ళకి పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించేయవలసిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. మరి ఇది కాకుండా మన 2 లక్షల పోస్టులు కాదు, నాకు తెలిసి చాలా లక్షలాది పోస్టులు ఇచ్చేస్తారని చెప్పి ఆ రోజు యువతకు మాట ఇచ్చాం. నేను వస్తే ఉద్యోగాలు ఇచ్చేస్తాను మీకంటే పోపాలు అందరూ ఆశలు పెట్టుకుంటారు. 2 లక్షల మంది నీకు ఓట్లు వేశారు, క్యారసింగ్ చేశారు, నీకోసం ఇంటింటికి తిరిగారు. ప్రతి జనవరి 1కి జాబ్ క్యాలెండర్ ఉన్నావు. మళ్ళీ రేపు వచ్చిన 1వ తారీఖు జనవరి వచ్చేస్తుంది. ఇప్పుడు వరకు జాబ్ క్యాలెండర్ పెట్టలేదు, పోనీ రేపు జనవరి వరకు 1 కాలం జాబ్ క్యాలెండర్ పెడతావా పెట్టవా? కుర్రాళ్ళకి ఉద్యోగాలు ఇస్తావా? మీరు ఇవ్వాలంటే ఫ్యాక్టరీలు లేవు, ఉన్న ఫ్యాక్టరీలు పోయాయి. మీరు ఈ 3.5 సంవత్సరాలు ఏ ఉద్యోగాలు ఇచ్చావు? వాలంటీర్ ఉద్యోగాలు ఒకటి, మిగిలిన ఏమో చేపల దుకాణాలు మాంసం దుకాణాలు పెట్టుకోండి, బ్రాంచ్ షాప్ దగ్గర పనిచేయండి చేయండి అన్నావు. ఇచ్చిన మాట తప్పే కదా. మరి యూత్ అంతా యువకులంతా ఇప్పుడు నిన్ను కలిసి నచ్చిపోవడం వస్తున్నారు కాబట్టి నిన్ను కలిసి నువ్వు అన్న మాటను గుర్తు చేయడానికి వస్తావు అంటే పోలీసులు అధికారులు రానివ్వట్లేదు. మరి అది ఎవరిని కలాలి? మరి అది మోసం కదా జగన్మోహన్ రెడ్డి, ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. అలాగే గిట్టుబాటు ధరలు, దేని గిట్టుబాటు? ఏ ఐటమ్కి కూడా గిట్టుబాటు ధరలు, జీడి మామూలు గిట్టుబాటు ధర లేదు, వ్యవసాయానికి గిట్టుబాటు ధర లేదు. చెరుకు కొనే నాదుడే లేడు. ఆ రోజు ఎలక్షన్ ముందు చెరుకు కర్మాగారాలన్నీ మోడరేట్ చేస్తాను, బ్రహ్మాండంగా నడిపిస్తానన్నావు. ఇవాళ విశాఖపట్నం జిల్లాలో తాడవా షుగర్ ఫ్యాక్టరీ, ఏటికొప్పక షుగర్ ఫ్యాక్టరీ, అనకాపి షుగర్ ఫ్యాక్టరీ మూసిస్తావు, ఆ స్థలాలు అమ్మించుకుంటున్నారు మీ వాళ్ళు. ఉన్నది ఒకే ఒక షుగర్ ఫ్యాక్టరీ, మన చోడవరం షుగర్ ఫ్యాక్టరీ. మీరు ఈ చెరుకు రైతులు ఎందరు కూడా చెరుకు పండించిన రైతులంతా ఏమైపోవాలా? ఇప్పుడు ఆ రోజు ఇచ్చిన మాట ఏమైపోయింది? మళ్ళీ చెరుకు రైతులందరూ కూడా నిన్ను కలిసి రేపు నర్సిపోర్ట్లో కలిసి రిప్రజెంటేషన్ ఇద్దామంటే వాళ్ళని కూడా పోలీసులు దగ్గర రానివ్వట్లేదు. ఏంటి నాకు అర్థం కాదు, ఎందుకు రానివ్వట్లేదు అర్థం కాదు. పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చేస్తాను ఒక్కొక్కరికి, పాప అందరూ నమ్మారు, దగ్గర 80 లక్షల మంది అనుకుంటాను నమ్మేవి నీకు ఓటేశారు. ఇప్పుడు 80 లక్షల మందికి 3,000 ఇస్తున్నావా? ఇవ్వలేదే. ఇప్పుడు వాళ్ళందరూ బాధపడతారు, నేను ఏ ఊరు వెళ్ళినా చెప్తున్నాను, నాకు అన్నీ చెప్పంటారు అయ్యా మీరు కదా ఓటేశారు అని చెప్తున్నాం మేము. దాంట్లో కొంతమంది పెద్దలు రేపు నర్సీపట్నం ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, వెళ్ళి అడుగుదామని చెప్తే వాళ్ళని కూడా దగ్గర రానివ్వట్లేదు. ఆ వాలంటీర్లు భయంపిస్తున్నారు, మీరు ఎవరైనా గట్టిగా మాట్లాడితే ఉన్న ఫ్యాన్స్ కూడా తీసి పారేస్తారంటున్నారు. ఇదే అండి పరిపాలన, ఇదే అండి జగన్ పరిపాలన, మార్పు పరిపాలన. ఒకసారి అర్థం తీసుకొస్తారు. టీచర్స్ ఉన్నారు, సిపిఎస్ రద్దు అని చెప్పారు, చెప్పేపోవా. వీడియో కటింగ్ ఉంది, రోజు టీవీలో వస్తుంది అప్పుడప్పుడు, మా దగ్గర కూడా ఉంది. పాప నమ్మారు నిన్ను, చదువుకున్న టీచర్స్ కూడా గుడ్డిగా నమ్మేశారు నిన్ను. వాళ్ళే అన్నారు కుడి చేతితోటి ఎడం చేతితోటి జగన్ ఓట్లు వేస్తామని గెలిపించారు. మరి ఏమేం తెలపని వేళ రోడ్డు పడ్డ 3.5 సంవత్సరాలు రోడ్డు పడ్డారయ్యా. ఇప్పుడు వాళ్ళు వచ్చి నర్సీపట్నం వస్తున్నారు కాబట్టి వచ్చి రిప్రజెంటేషన్ ఇస్తారంటే వాళ్ళని రానివ్వట్లేదు. ఏంటి ఆంక్షలు నాకు అర్థం కాదు. ఒక ముఖ్యమంత్రి వస్తారంటే 4 పనులు అవుతాయని చెప్పి ప్రాంతం వాళ్ళు ఆశిస్తారయ్యా, నువ్వు దగ్గరికే రానివ్వట్లేదు. పోలీసులకి ఆదేశాలు ఇచ్చావు, నీ మొక్క ఎవరు చూడకూడదు, సుందరంగా అయిన మొక్క ఎవరు చూడకూడదు, డైరెక్ట్గా స్టేజ్ ఎక్కేతో స్టేజ్ మీద మాట్లాడేసి మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోతావు.